హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కాలుష్యం పెరిగిపోయి అనేక సమస్యలకు కారణమవుతుంది. కాలుష్యాన్ని తగ్గించవలసిన బాధ్యత అందరిపై ఉంది. దీనికి పెరటితోట చక్కటి పరిష్కారం చూపించగలదు. కాబట్టి పెరటితోట అందరి సామాజిక బాధ్యత అని రైతునేస్తం ఫౌండేషన్ మరియు తెలంగాణ ఉద్యాన శాఖ వారి ఆధ్వర్యంలో మధురానగర్లోని శ్రీ సాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్లో కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్, ఔషధ మొక్కల పెంపకంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో 21 కాలనీల ఫెడరేషన్ చైర్మన్ సత్యనారాయణ, సినీ నటులు తేజ, కళ్యాణ్ నగర్ ఇంటి పంట నిపుణుడు రామరాజు, బోడుప్పల్ మిద్దెతోట నిపుణుడు రఘోత్తమరెడ్డి, రైతునిస్తం ఫౌండేషన్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు, విస్తరణ సంచాలకులు డాక్టర్ కొసరాజు చంద్రశేఖరరావు, విజయనగర జిల్లా ప్రాకృతిక రైతు మరియు ఇంటి పంట నిపుణుడు కర్రి రాంబాబు, ఉద్యాన శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు విద్యాభూషణ్, జీడిమెట్ల ఇంటి పంట నిపుణుడు చంద్రశేఖర్ శాస్త్రి, సైదాబాద్ డాబాపై బకెట్ గార్డెన్ నిపుణుడు రవిచంద్ర కుమార్ మొదలగు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం తినే కూరగాయలు, ఆకుకూరలు పండించడానికి రైతులు విచక్షణారహితంగా రసాయనాలు ఉపయోగిస్తున్నారు. అవి ప్రజల ఆరోగ్యంపై విపరీతమైన ప్రభావం చూపించడంతో పాటు ప్రజలు అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్ ఖర్చులకు ఎక్కువ డబ్బులు వెచ్చించవలసిన పరిస్థితులు నేడు నెలకొన్నవి. ఈ ఖర్చు తగ్గించడానికి ఇంటి పంటే సరైన మార్గం. అనేక పద్ధతుల్లో ఇంటి పంట చేపట్టవచ్చు. వృధాగా పడి ఉన్న ప్లాస్టిక్ సీసాలు, కూలర్ డబ్బాలు, కుండీలు, ప్లాస్టిక్ బకెట్లు, పాలిథిన్ సంచులు, ఈ విధమైన వస్తువులను పెరట్లో లేదా డాబాపై అమర్చుకొని వాటిలో మట్టి మిశ్రమాన్ని నింపి ఆకుకూరలు, కూరగాయలు, కొన్ని రకాల పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు. డాబాపై ప్లాస్టిక్ బకెట్లు అమర్చుకొని బిల్డింగ్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొక్కలు పెంచుకునే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. ఇది ఒరిజిన్ మెటల్తో ఉంటుంది కాబట్టి, ఫుడ్ కంటైనర్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది 6 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది. టెర్రస్ మీద ఎండలో ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే ఇందులో వెట్గా ఉంటుంది. మనం వేసేది ఏదైతే ఉందో నీరు వెళ్తుంది కాబట్టి, దానికి తగిన మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి దానికి ఆ ప్రాబ్లం ఉండదు. మీరు డ్రిల్లింగ్ మిషన్ అవి కొనుక్కొని ఎక్స్పెరిమెంట్లు చేయవలసిన అవసరం ఏం లేదండి. యాజ్ సింపుల్ యాజ్ ఆడవాళ్ళు కూడా చేసే విధంగా ఒక 3x4 నిప్పలి తగిన హీట్ అయితే బాగా ఓవర్ హీట్ చేస్తే ఎక్స్పెండ్ అయిపోతుంది. ఇట్లా కనుక హోల్స్ పెడితే 100 డబ్బాలకి మీరు అరగంటలో హోల్స్ పెట్టేయచ్చు. 1 ఇంచ్ గ్రోమెట్ రబ్బర్ది, ఈ 1 ఇంచ్ గ్రోమెట్ దీంట్లో ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. ఇందులో ఇంకొక చుక్క కూడా లీకేజ్ కాదు. మీరు ఎప్పుడన్నా ఏదైనా బ్లాక్ అయినప్పుడు తీసి మళ్ళీ పెట్టడం కూడా చాలా ఈజీ. దీనికి ఒక ఎల్బెండ్, సిపియూసి ఎల్బెండ్ అండి, ఇది ఇలా అమర్చుకొని మీరు ఈ కంటైనర్ తగిన హైట్లో పెట్టుకోండి. దీంట్లో పడ్డ వాటర్ మళ్ళీ రీకలెక్షన్ కోసం గ్రావిటీ ఫోర్స్ తోటే మనం తీసుకుంటున్నాం. అలాగే ట్యాంక్ నుంచి వచ్చే డ్రిప్ వాటర్ కూడా గ్రావిటీ ఫోర్స్ తోటే వస్తుంది. మోటార్ని వాడవలసిన అవసరం లేదు. ఈ కింద నుంచి 1.5 ఇంచ్ పీవీసీ పైప్ తీసుకోండి. ఈ 1.5 ఇంచ్ పీవీసీ పైప్లో ఇందాక చెప్పిన విధంగానే ఇలా హోల్స్ చేసుకోండి. పైప్ లెంగ్త్ 20 ఫీట్ ఉంటుంది. మీ అవసరం, మీ బిల్డింగ్ పరిస్థితిని బట్టి, మీ టెరస్ పరిస్థితిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అట్లా మీకు ఎన్ని రోజు పడతాయో చూసుకోండి. మీ ఏరియాని బట్టి, మీ కుటుంబ సభ్యులను బట్టి ఎంత అవసరం అన్ని విధాలుగా పెట్టుకోవచ్చు. ఈ డబ్బాలో 10 కేజీల డబ్బాలో అన్ని మొక్కలు వస్తాయా అనే డౌట్ ఉంటుంది. ఇందులో అన్ని రకాల కూరగాయ మొక్కలు వస్తాయి. చాలా చూపిస్తున్నారు ఏ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలతో ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఎక్స్పెరిమెంటల్గా 2 కుండీలో 2 పాత్రల్లోనూ చేద్దాము. అయితే ఏంటంటే దీనికి కావాల్సినవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ అందుబాటులో ఉంటాయి, ఆ నీళ్లు పోస్తే పై నుంచి పోస్తే కింద వాళ్ళు గొడవ పెడతారు అనేది, అంటే కింద వాళ్ళు కూడా దానికి అలవాటు చేయాలి. రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉంటాయి. తర్వాత తరాల గురించి కనుక మన ముందు వాళ్ళు ఆలోచించకపోతే మనకి మాత్రం ఉండేది కాదు. కాబట్టి మనం కూడా తర్వాత తరాల వారి గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకుని వీలైనంత వరకు ఈ ప్రయత్నంలో సఫలీకృతులై మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి. బట్ ఇక్కడ సిటీలో ఇంట్లో చూస్తే ఎగిరి చూస్తే ఏమంటే గ్రిల్ ఒకటి, ఆ కడుతున్న కన్స్ట్రక్షన్ పక్క, సార్ గారు చెప్పినట్టు రణగొన ధ్వనులు. నేను అనుకున్నాను సార్, భూమి మీద భూమి ఒకరోజు మా ఇంటి పక్కన బోర్ వేస్తున్నారండి, బోర్ వేస్తాం అనిపించింది. పక్క బోర్ వేస్తున్నాము. ఇప్పుడు మజిల్స్ అంటే ఏంటి, మనకి ఒంట్లో బోన్స్ ఉంటాయి, అలాగే భూమికి ఖనిజాలు మినరల్స్ ఉంటాయి.
మనం పక్క నుంచే తోముకుంటున్నాం, పక్క బోర్లు వేస్తున్నాం, అది ఎంత బాధపడుతుంది, దాని మీద ఏమన్నా చేస్తే బాగుంటుంది కదా. అంటే అన్ని ప్రపంచ పక్కన ఒక పక్క బాంబులు యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ రక్తం తా తడిసి ఆ రక్తం కిందకి వెళ్తుంది, అది ఫీల్ అవుతుంది అన్నట్టు మనసు ఉండదని నేను చాలాసార్లు ఆలోచించే మొదలుపడ్డా. అప్పుడు అనుకున్నా అసలు నేను ఎందుకు చేయకూడదు, సరే వెళ్ళి మట్టి కొనుక్కొచ్చి మొత్తం ఒక ఫస్ట్ ఒక 5 గుండెలతో మొదలు పెడదాం అని మొదలు పెట్టాను. ఆకుకూర వచ్చింది బాగా, పెట్టిన నెలకే ఆకుకూర కుకుంబర్ తీగలు వచ్చినాయి. అది వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టాను, చాలా మంది బాగా దాన్ని షేర్లు చేశారు, అంతా బాగా చేశారు అనమాట. అప్పుడు ఫస్ట్ టైం మా ఆవిడ ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసింది నన్ను, ఏదో చేసాము డబ్బాల్లో పెట్టి నాకు ఇష్టం లేదు, నేను పండించుకునే పంట చాలా నీట్గా ఉండాలి, చూసారని కూడా అందంగా ఉండాలని చెప్పి నేను యుఎస్ నుంచి కూడా బ్యాగ్స్ తెప్పించుకున్నాను. దాని మీద ఎందుకంటే ఇల్లు నేను రెంటెడ్ హౌస్ కాబట్టి ఖాళీ చేసేటప్పుడు కూడా అవి క్యారీ చేసుకోవడానికి మొక్క ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ క్యారీ బ్యాగ్స్ ఉంటాయన్నమాట, అవి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అంత ప్లాన్గా చేసుకున్నా, ఆర్టిఫిషియల్గా ఈజీగా మూవ్ చేసినట్టుగా. అట్లా రేస్డ్ బెడ్స్ అనేది నేను చేయడం జరిగింది. అన్ని అంటే ఒక స్ట్రెస్ఫుల్ జాబ్లో ఉన్నాను నేను ఫిల్మ్ ఇండస్ట్రీ, పొద్దున్న 6 వెళ్తే నైట్ 11 మేము వచ్చేసరికి ఈ క్రమంలో మేము చాలా వదులుకోవాల్సి వస్తుంటుంది, ఒక స్ట్రెస్ఫుల్ జాబ్. ఆ టైంలో ఒక బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి నేను ఒక యాంగ్జైటీ ఈ డిజార్డర్లో వెళ్తానేమో అన్న డిప్రెషన్లో ఉన్న స్థాయిలో స్థితిలో నాకు ఇది ఈ థాట్ వచ్చింది. ఇప్పుడు డైలీ మార్నింగ్ 1 ఈవినింగ్ 1 నేను ఇలా స్పెండ్ చేస్తే ఒక తెలియని ఒక మానసిక ఆనందం అనమాట. అందరూ కూడా చెప్తున్నాను ఒకేసారి 20,000 30,000 పెట్టి పెద్ద గార్డెన్ని చేయాల్సిన అవసరం లేదు, ముందు మనకి దాన్ని ఎంజాయ్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయాలంటే చిన్నది ఒకటి మనకి డైలీ అవసరం ఏంటి, కొత్తిమీర అలాంటివి ఇంట్లో ఆడాలి, ఆకుకూరలు ఏ త్వరగా వచ్చాయి ఒక 2 కుండీలు పెట్టండి, అది రావటం మొదలైంది, అది మీరు చూస్తూ ఉంటారు ఆ ప్రాసెస్ని అలవాటుగా మారితే. ఇప్పుడు నాకు అయితే చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది, అండ్ అవి నేను ఇంట్లో వాడుకుంటున్నాను కూడా. పెరటి తోట చేసుకోవడానికి ఏమి మరి స్థలం సమస్య ఎట్లా అధిగమించాలనుకున్నప్పుడు మన అందరికి తెలిసింది ఏంటంటే మిద్దెల మీద ఏవో పాత బకెట్లు పాత కుండలు పాత రాంచెన్లు దాంట్లో కాస్త మట్టి వేసి పాపం ఆడవాళ్ళు ఏదో కనకాంబరం పూల మొక్క గులాబీ పూల మొక్క వేసుకునేవాళ్ళు. వాళ్ళు నిజానికి ఆడవాళ్ళే ఒక దీపం లాగా అటు తులసి కోటలు పెట్టుకోవడం అయినా ఇటు పూల మొక్కలు పెట్టుకుని ఒక దీపం లాగా వాళ్ళు ఏదో కాపాడుకుంటూ వస్తుంటారు ఆ ప్రకృతి ఆ పూజ ఆ సేవ, దాన్ని నేను ప్రేరణగా తీసుకున్నాను. ఏదని చెప్పాలంటే మన వాళ్ళంతా చేసే ఆ చిన్న చిన్న ప్రయత్నాలను ప్రేరణగా తీసుకుని దీన్ని పూర్తి స్థాయిలో రూఫ్ మీద మనం గార్డెన్ ఎందుకు చేసుకోకూడదు అని నేను అనుకున్నాను 7 కింద అనుకున్నాను. అప్పటి వరకు నేను ఏ రూఫ్ గార్డెన్ చూడలేదు. సో అప్పుడు మా ఇల్లును నేను బిల్డర్కి ఇచ్చిన, బిల్డర్కి ఇచ్చి నేను వెంట ఉండి కట్టించుకున్నాను. నేనేమో బిల్డర్ అయినా ఆయన ఓనర్ అయినా, ఆయన అప్పుడప్పుడు వచ్చేవాడు, నేనేమో రోజు ఉండేవాడిని. సో ఆయన ఒక రోజు అడిగాను నేను ఇట్లా టెరెస్ గార్డెన్ చేసుకోవాలనుకుంటున్నాను దీని మీద చేసుకోవచ్చు అని అడిగితే నేను నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి, దానివల్ల మీకేం ప్రమాదం లేదు. 2 కాలమ్స్ మధ్య బీమ్ మీద వాళ్ళు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కడతా నీళ్ళ కోసం, మేమంత బరువు ఒక భీమ్ మీద పెట్టంగా లేనిది, మీరు మహా అయితే ఒక మడి కట్టుకుంటారు ఒక భీమ్ మీద, అదేమంత పెద్ద బరువు కాదు, మీరు కట్టుకోవచ్చు అని అన్నాడు. దాంతో నేను అంతకుముందే మా కాలనీ చుట్టూ పడేస్తారు వాటర్ కూలర్లు పనికి రాకపోతే వాటిని పడేస్తారు, నేను ఆ డబ్బాలు అంతకుముందే కట్ చేసి పెట్టుకుని ఆ డబ్బాలు పైకి తీసుకెళ్లి నేను ఒక 3 డబ్బాలు పెట్టుకుని పుట్టమన్నా అక్కడ. దాంట్లో కొంచెం పశువులు ఎరువు కలుపుకొని మేకలు ఎరువు గొర్రెలు ఏదో కలుపుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో నేను దాంతో నా రూఫ్ గార్డెన్ 7 కింద నేను ఆరంభించాను. ఇవాళ నగరాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి చాలా సమస్యలకి మిద్దె తోటల్లో పరిష్కారం ఉందని నాకు అర్థమైంది. సో అందువల్ల ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ఉమ్మడి కార్యక్షేత్రం మనం ఇంటి మీదనే ఏర్పాటు చేసుకుంటాం. ఇంటి మీద పొలం, సాచేత ఇంటి అడుగు జాగా ఎంత ఉంటుందో ఇంటి మీద కూడా పైకప్పు మనం అంత జాగా అంత స్థలం లాగా అంత భూమి లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజలు అనారోగ్య సమస్యలకు దూరం కావాలంటే ఇంటి పంట బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని ఇంటి పంట చేస్తున్న వారి అనుభవాలు చెప్పకనే చెప్తున్నాయి. పెరట్లో వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో పాటు కొన్ని రకాల ఔషధ మొక్కలు కూడా పెంచుకోవచ్చు. ఉదాహరణకు లివర్ సమస్యకు నేల ఉసిరి, కిడ్నీలో రాళ్ల సమస్యకు కొండపిండి లాంటి మొక్కలను పెంచుకుని ఉపయోగించి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని విశాఖపట్నం రైతు కర్రి రాంబాబు వివరించారు. ఇలాంటివి బాధపడుతున్నారు కామన్ గా 2-3. ఒకటి వాడుకోవాల్సింది దేశవాళీ ఆవు నెయ్యి, A2 ప్రోటీన్ ఉండేది, ఆజిల్ డ్రాప్స్ గా వాడుకోండి. ఆస్మా, సైనస్ ప్రాబ్లమ్, ఎనీ లంగ్ రిలేటెడ్ డిసీజ్ లాంగ్ టర్మ్ నుంచి తగ్గిన ఏ జబ్బు అయినా కంటిన్యూస్ గా వాడుకోండి. నెలకు 2 తప్ప ఏం లేదు. పడుకునే ముందు ఈముక్కలో చుక్క ఈముక్కలో చుక్క వేసుకుని పడుకోండి. ఏం చేస్తుంది, ఎయిర్ ప్యూరిఫై చేసి పంపిస్తుంది. సింపుల్,
మండో కపర్ని అని పిలుస్తారు, సరస్వతి. ఇంక్లూడింగ్ హెచ్ఐవి పేషెంట్స్ కూడా వాడే వాటిలో అదొకటి పరాసు కంప. రోడ్డు మీద పాకలు వచ్చడానికి పల్లెటూరులో వాడే చెట్లన్నీ అయ్యే పరాసు కంప అంటారు. దాన్ని వేరు మీద ఉండే పైపొర, ఇవన్నీ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తాయి. అలాగే దోలగొండి కానీ వెంపలు కానీ ఇవన్నీ కూడా నరాలకు శక్తిని ఇస్తాయి. అంటే సిస్టమ్ని అవి ప్రొటెక్ట్ చేస్తాయి, సిస్టమ్లో ఇమ్యూనిటీ పెంచే మొక్కలు. మనం వాటి మీద దృష్టి పెట్టాలి, అంతేగాని పెయిన్ కిల్లర్లు రాయడం కాదు. కొండపిండి మీరు పెంచుకునే మొక్కలు ఏదో పెట్టుకోండి, కొండపిండి, పాషాణ వేద, రాయి. వేద అంటే ఓకే, దాంతో విభేదించాడు అనుకోండి, అది పగల కొట్టేది. ఏం లేదు, మూడు పోట్లు మూడు మిరియపు గింజలతో కలిపి రేగు పండు అంత ముద్ద తినండి. హాయిగా వన్ వీక్ తర్వాత పీకల దాకా నీళ్లు తాగి సాయంత్రం దాకా యూరిన్కి వెళ్ళకండి. ఈవినింగ్ పొట్ట బాగా ఫుల్ అవుతుంది, ఒక బిందుతో చల్లనీళ్ళు తీసుకుని పొత్తికడుపు మీద పోసుకోండి. యూరిన్ అంటే ఫాస్ట్గా వెళ్తుంది, అప్పటికే యూరిన్ బ్లాడర్ లావుగా అవుతుంది, యూరినరీ ట్రాక్స్ పెద్ద అవుతాయి, రాళ్ళు అప్పటికే చిన్నబడి ఉంటాయి, వచ్చేస్తాయి బయటికి, కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. నా ఓన్ ఎక్స్పీరియన్స్. పునర్నవా, ఇట్ కెన్ రీకన్స్ట్రక్ట్ ద డామేజ్డ్ ఇంటర్నల్ ఆర్గాన్స్, దాన్ని గలిజేయడం రాసుకోండి. ఇది పప్పులు వేసి వండుకునే ఒక ఆకుకూర. తర్వాత నేల ఉసిరి, మస్ట్ హ్యావ్ నేల ఉసిరి, ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. ఈ రోజు అందరికీ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, లివర్ నుంచే కదా. లివర్ ని కాపాడే మొక్క సింపుల్ గా, ఎవరికైనా కామెలు వచ్చాయనుకోండి, ఒక ఇంత ముద్ద తీసుకోండి, మొత్తం చెట్టు అంతాను, ఒక మూడు మిరియాలు వేసి నూరేసి మూడు పూట్ల పొలాల మధ్యతో తీసుకోండి. డౌట్ వచ్చినా తీసుకోండి. యూరిన్ సపోజ్ పచ్చగా అవుతుంది, మీరు తాగేసండి. సుగంధి పాల, సుగంధి పాల కూడా రెసిస్టెన్స్ ఎనర్జీకి సంబంధించిన మొక్క. సుగంధి పాల అనేది ఒక వేరు, బ్లడ్ ప్యూరిఫై చేయడానికి పనికొచ్చే ఒక మెడిసిన్. ఉత్తరేని అని రాసుకోండి. తేలికాటుకి కానీ, పాము కాటుకి కానీ, ఒబేసిటీకి కానీ, పైల్స్ కంప్లైంట్కి కానీ వీటన్నిటికీ పనికొచ్చే అద్భుతమైన మొక్క. హెయిర్ ఆయిల్ లో కూడా వాడుకోవచ్చు. ఉత్తరేని ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కారణంగా, దాంట్లో మూడు మిరియాలు కలిపి ఆ వేరు గంధాన్ని బియ్యపు కడుపులో నూరి రాస్తే ఎలాంటి పాము కాటుకైనా పనిపిస్తుంది. దాన్ని వేరుని మిరియాల్లో నూరి కంటి కాటుకలో పెడితే కల్కము అని పిలుస్తారు, పాము కాటుకు వాడే పద్ధతి అది. అట్లాగే కాటు వేసిన దగ్గర దాన్ని పెట్టి గొడపు గేస్తారు, అంటే మిరియాలతో దాన్ని నూరి, మిరియాలు ప్లస్ బియ్యపు కడుపులోని ఆ వేరును నూరి దాన్ని కంచెం దగ్గర పెట్టి గొడపొగ వేసి ఇలా ఇలా చెడతారు. అలాగే కంటికి కలికం పెడతారు, వేపాకులు నవలిస్తూ ఉంటారు. వేపాకులు నవలితే వాడికి చేతి తెలియదు విషం దిగేవాడు, విషం దిగిన తర్వాత చేతి తెలుస్తుంది. ఇంటి పంట ఆవశ్యకత మరియు డాబాపై కూరగాయల పెంపకంలో సాంకేతిక పరమైన మెళకువలు తెలియజేసి ఔత్సాహికుల సందేహాలను ఉద్యాన శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు విద్యాభూషణ్ నివృత్తి చేశారు. దీంట్లో వస్తుందా అంటే వస్తుంది. ఎప్పుడు ఇంత మొక్క కాగానే దాన్ని ప్రూనింగ్ ఒక టెక్నాలజీ ద్వారా కట్ చేయాలి, బ్రాంచెస్ ఆ కనుపు పైన కత్తిరించేస్తే ఒకటికి నాలుగు నాలుగు ఐదు పంగలు పడతాయి, పెట్టి షార్ట్ అయిపోయి కాండలు లావెక్కి మనకు ఇచ్చే బలాన్ని బట్టి మనకు ఫ్రూట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా డ్రమ్స్ హార్జన్ కట్ చేసినప్పుడు ఇంకా ఫ్రూట్ డ్రమ్స్ పెట్టాము. ఇవన్నీ కూడా వెర్టికల్గా కట్ చేసేసి ఆకుకూరలు పెట్టుకోవడానికి కొత్తిమీర, పుదీనా, మెంతం కూర ఇవన్నీ పెట్టుకుని ఇక్కడ ఇచ్చాము. ఇవన్నీ కూడా అమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవన్నీ కూడా ఇక్కడ ఒక పందిరిలాగా వేసి ఒక క్రీపర్ లాగా వేసేసి బీరకాయ, సొరకాయ, దొండకాయ వేయడానికి ఇక్కడ డిజైన్ చేశాను. టమాటా చెట్లు ఎన్ని పెడితే ఒక ఇంటికి నలుగురు ఉన్న ఫ్యామిలీలో ఒక ఆరు నుంచి పది టమాటా చెట్లు ఉంటాయి తప్ప మనకు వీలు పడట్లా. వంకాయ చెట్లు అయితే అమ్మా పెట్టిన ఎనిమిది తొమ్మిది నెలల వరకు వస్తూనే ఉంటాయి. అట్ట కాబట్టి మీరు రెండు టమాటాలు, రెండు వంకాయలు, రెండు బెండకాయలు పెట్టే చివరికి కలగూర కంపలా తినాలి కూరగాయలు మనం అన్ని కలుపుకోవాలి. ఈ యొక్క సిక్స్ ప్లాంట్స్ టమాటో, సిక్స్ ప్లాంట్స్ బ్రింజాలు, ఒక సిక్స్ ప్లాంట్స్ భెండి, ఆ రకంగా మనకు మన టేస్ట్ ప్రకారంగా అక్కడ నర్సరీలో అవైలబుల్ మొక్కలు తెచ్చి పెట్టుకొని మీరు దీన్ని సాగు పడి చేసుకోవచ్చు. వాతావరణ కాలుష్యం తగ్గించడంతో పాటు ఉత్సాహవంతమైన, ఉల్లాసవంతమైన ఆరోగ్యకర జీవితానికి ఇంటి పంట సక్రమమైన దారి అని రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణ ప్రజల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరిక లేకుండా ఎన్నో ఒత్తిళ్లకు గురై రసాయనాలతో కూడిన ఈ కూరగాయలు కానీ ఇతర ఉత్పత్తులు తినడం వల్ల అనారోగ్య బాధితులు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వారిలో మానసిక ఉత్సాహం, ఆరోగ్యకరమైన కూరగాయలు ఉత్పత్తులు తినాలి, వారికి అవగాహన కల్పించాలని దీంతోటి రైతునేసం ఫౌండేషన్ ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డాక్టర్ కొసరాజు చంద్రశేఖరరావు కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.